చరణ్ మూవీ వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటే ఈసారి పవన్ కళ్యాణ్ అయితే అసలు మాడకుండదు అన్న దద్దరిల్లిపోయి అస్సలు మాడకుండదు దద్దరిల్లిపోయి అన్న చరణ్ యాక్టింగ్ గురించి అడిగితే ఏం చెప్తారు అతను మనకి కాదన్న బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ బ్యానర్ లెక్కిస్తా అక్కడ పొలిటికల్ లో ఉన్నారు కదా సినిమాలో క్రేజ్ తగ్గిపోయింది అంటున్నా పర్లేదు చెప్పింది ఇచ్చేస్తారన్న మా ఊడు పొలిటికల్ అయినా ఎక్కడైనా ఈసారి అద్దరిపోయింది అసలు మామూలుగుండదు డిప్యూటీ సీఎం గా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తున్నారు అసలు కేక పుట్టిస్తారో అన్న కేక పుట్టిస్తారు అసలు మా ఊడు పొలిటికల్ లో నైట్ 10 అయినా 12 అయినా ప్రజలతోనే ఉంటున్నాడు ఎలా అనిపిస్తుంది ఇలాంటి లీడర్ చూసారా బాగుందన్న బాగుంది మరి తిరుపతిలో చూసారు కదా దీక్ష కూడా చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇలాంటి లడ్డు విషయంలో కానీ అన్నంత పెద్ద పెద్ద విషయంలో ఎలా అనిపిస్తుంది మూవీ అయితే అద్దరిపోతుంది సార్ మూవీ అయితే అద్దరిపోయింది అన్న పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది సినిమాలో చేసుకుంటే మూవీస్ చేసుకుంటే బాగుంటుంది రెండు కావాలన్న మనకి ఇలాంటి లీడర్ కావాలంటారు రాష్ట్రం కావాలన్న అసలు కావాలి మనకి కావాలి ఈసారి ఓజీతో మూవీస్ అందరికి బ్రేక్ ఇస్తాడంట ఎవడు ఏది ఎవడు సినిమా అంతా జిమ్ పారదాం కాదు సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది పరిపాలన వరకు చూస్తే సూపర్ గాట్లీ పవన్ కళ్యాణ్ విత్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ టోటల్లీ విత్ టీమ్ టోటల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ నో కాంప్రమైజేషన్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది సార్ అసలు తగ్గేదేలే రేంజ్ 1 మరి పొలిటికల్ లో ఉన్నారు సినిమాలో క్రేజ్ తగ్గింది అంటున్నారు అది దాని పని దాందే దీని పని దీందే ధర్మం కోసం పనిచేసే పెద్ద మనిషి తరహాలో న్యాయపరంగా పనిచేసే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు రూట్ సపరేట్ నో డౌట్ మూవీ నెంబర్ 1 క్వాలిటీ ఫ్యామిలీ అసలు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో సూపర్ గా ఉంది అడ్మినిస్ట్రేషన్ అస్సలు తగ్గేది లేదు ఆయన స్టైల్ వేరు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు స్టైల్ వేరు నారా లోకేష్ స్టైల్ డిఫరెంట్ స్టైల్ నెంబర్ 1 బ్రాండెడ్ పర్సన్ ఓకే.